తెలుసుకుంటా పుస్తకం చేసిస్తున్నాడు. ఆ యొక్క పార్వతి నా మీద విస్తారమైన మాటలు మాట్లాడి వెళ్ళిపోతే నేను ఎక్కడ ఆగం కావాలనుకున్నాను. చెప్పద్దా ముచ్చటా, చెప్పద్దా మాట్లాడి అది అన్నా ముందు చెప్పచ్చు కదా, చెప్పండి కదా.
చెప్తే మా యొక్క చెప్తే ఆ జగమనాన్ని లక్ష్మీదేవి సరస్వతి అందరం నలుగురం కూడి మీకు ఆ గంగ లక్ష్మీ శంకుమహాదేవరాజు ఇంటిలో గంగ ఉన్నది. ఆ యొక్క పెళ్లి పెద్దగా మీరు పోయి ఆ యొక్క మాట్లాడుకోండి. మేము పెళ్లి పెద్దలు మమ్మల్ని చేస్తున్నావు. బ్రహ్మ విష్ణు సరస్సు లక్ష్మి నలుగురం పోయి ఆ యొక్క బిడ్డను మాట్లాడి చేస్తాం కదా, ముందు చెప్తాయిపో కదా. అది Yeah.
తొందరగా వినే దేవుడు కదా. ఓ అలాగే నా స్వామి అవును కదా, చూడు ఎమ్మడ చెప్పాను కదా. ఓ చెప్పు చక్ర మహారాజా, ఓ చక్రమాదేవి, మా యొక్క శంకరుడు గాల గరడ కంఠుడు విషమించి మాకు ఆపద వచ్చింది కదా. చక్రమహాదేవి, ఓ స్వామి చెప్పండి. మా యొక్క శంకర్ ఆపద వచ్చింది, మీ విష్ణు బ్రహ్మాండం సరస్వతి లక్ష్మి అందరం వచ్చిన దేవతలకు వచ్చిందే మా యొక్క బిడ్డ పెళ్లి చేయమనడం మా ఇష్టం ఉంటే చేస్తాము, లేకపోతే లేదు. ఓ స్వామి మీరు చేయమనడం మీ ఇష్టం, అది బిడ్డ ఇష్టం. అదే ఇప్పుడు కొడుకున్న పెళ్లిని చూసుకుందే, ఆపద నువ్వే నాకు కనిపిస్తావు. ఓ స్వామి విష్ణుదేవ మహారాజా, వరుడవారు అదనంగా వచ్చి పెళ్లి నీ బిడ్డ పెళ్లి చేయటే నువ్వు ఎవరయ్యా? అది అర్థం చెప్తా ఇనుము. అయ్యో కా గరడ కంఠుడు శంకరుడు అంటే ఏంటి నీకు తెలుసా? ఎవరో శంకరుడు వారు దంగమైన వారు. శంకరుడు గరళం దాగిండు, విషము భూమి మీద ప్రయోగిస్తే జరునందరికి విషమైతుంది. లోక కళ్యాణం అంటే నీకు తెలుసు, మాకేం తెలుసా? లోక కళ్యాణానికి ఇంగ్లీష్ కావచ్చు, నీ అన్నే కావచ్చు, విషం తాగినట్టే నేనేవరా వద్దునా డాక్టర్ నా? అదియా ఏంటి మాట్లాడుతున్నాం? మీ కాడికి వచ్చినామా? పిల్లలు ఇస్తున్నామని మీ కాడికి మేము వచ్చాం. మరి అర్థం చెప్పమని వాళ్ళందరూ ఆలోచించాలి. ఇప్పుడు
ఒక పార్వతి ఉంది, భార్య ఉండగా మా బిడ్డని ఎవరు ఎట్ట మాట్లాడతారు? శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు గోపకాసుకుంటు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇదిను నా మాట ఇంటున్నావా? మీరు ఒక దేవాన దేవతలు విష్ణు ఇస్తారా ప్రేమ అంటే ఒక ఒక సృష్టికర్తలు ఒక భార్య ఉండగా కలపై నీరు పోస్తుంది కాబట్టి చేస్తున్నావు అది. ఓ విష్ణుదేవ మహారాజా సంపన్నులో మీ పోజలు వస్తుంది ఎప్పుడు భయం కాదు, ఆ శివునికి ఇచ్చి మేము కళ్యాణం చేస్తాం కదా. అది ఆడాలి